భారత్ బంద్ కు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని అధ్యక్షుడు బైరి గంగా మల్లయ్య అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రైతులకు అండగా ఉంటూ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. 10 రోజుల నుంచి ఢిల్లీలో ధర్నాలు చేస్తా ఉన్నారు. రేపు భారత్ బంద్ పిలుపు రైతు సంఘాలు ఇచ్చింది కాబట్టి అన్ని రైతులు రేపటికి మద్దతు తెలుపు కోరుకుంటూ, అదేవిధంగా రైతులు కష్టపడే కష్టాలు రైతు సన్నపడి కూడా పెట్టవని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు సన్నపి 2 ఎకరాలు దొడ్డి పెట్టమన్నారు. ఇప్పుడు ఆ సన్నపరి పండించడానికి రైతులు ఎంతో కష్టపడి మందులు కొట్టి కాపాడి తీసిన పంటను కూడా ఇప్పటిదాకా ఈరోజు కొట్టలేరు. దానికి 2500 రూపాయలు కూడా మద్దతు రైతులకు చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 అక్రమ బిల్లులు, వ్యవసాయేతర బిల్లుల గురించి కానీ మరి రైతుల పట్ల కానీ వ్యవహరిస్తున్న మొండి వైఖరి పట్ల మరి రాష్ట్రంలోని రైతులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ఈ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు ఇప్పుడు సన్నబాట్లు పెట్టమని చెప్పి ఆ విధంగా రైతులను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కావున రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు జరిగే ధర్నా కార్యక్రమాన్ని మన రుద్రంగి గ్రామంలో మన మండలంలో రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ రైతుల ఐక్యత రకరకాల రైతు అనేక రకాల రైతు సంఘాలు అందరూ కలిసి ఢిల్లీలో రకరకాల నిరసన తెలియజేస్తూ రైతులకు మద్దతుగా రైతులకు అనుకూలంగా లేనటువంటి ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లును వ్యతిరేకంగా రైతు సంఘాలన్నీ ఉద్యమం చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల ద్వారా సన్నపట్లు పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేసి సంపూర్ణంగా అన్ని దుకాణ సముదాయాల వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇప్పుడు రైతుల పక్షాన రైతులకు అండగా ఉంటూ, ఎందుకంటే రైతు లేనిదే ఏ వ్యాపార సంస్థ కానీ ఏది కానీ నడవడానికి వీల్లేదు కాబట్టి రైతులందరికీ రైతు క్షేమంగా ఉంటేనే మనము ఆర్థికంగా అభివృద్ధి పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి రేపు అందరూ పాల్గొనాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.